తృప్తి ఏమంటున్నారు? యానిమల్ సినిమాలో రష్మికతో కలిసి నటించారుగా, వారి గురించి వీరిపై, వీరి గురించి వారిపై అభిప్రాయాలు పంచుకుంటూ వస్తున్నారు. మరి తృప్తి రష్మిక గురించి ఏమన్నారో తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబులులోకి వెళ్ళిపోతే సందీప్ బంగా దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్స్ సినిమా గుర్తుందిగా. సో ఈ సినిమా యాక్షన్ డ్రామా మంచి వసూళ్లు సాధించినటువంటి సినిమా. ఈ సంవత్సరం హిట్ సినిమాల లిస్టులో చేరిపోయింది. ఇందులో రణ్బీర్ గారి సరసన రష్మిక అలరించారు. సెకండ్ హీరోయిన్గా తృప్తి డిమ్రి యూత్ ని బాగా ఆకట్టుకున్నారు. అప్పటి వరకు నేషనల్ క్రష్ గా ఉన్నటువంటి రష్మిక గారి ప్లేస్ లోకి తృప్తి వచ్చిందంటూ కమెంట్స్ కూడా వినిపించాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇద్దరు హీరోయిన్లుంటే ఆ సినిమా ఎంతో హుషారుగా ఉంటుంది, యానిమల్ రష్మికతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది, తను చాలా టాలెంటెడ్, నేను మొదటి రోజు సెట్ కి వెళ్ళగానే పలకరించారు, ఆప్యాయంగా స్వాగతం పలికారు, కొత్త వాతావరణం అయ్యేసరికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, దాన్ని గమనించిన రష్మిక నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, అది అందరిలో ఉండాల్సినటువంటి మంచి లక్షణం, నేను రణ్బీర్ కు ద అభిమానిని, ఆయనతో కలిసి నటించేటువంటి అవకాశం కోసం ఎదురు చూశాను, యానిమల్తో నా కళ నెరవేరింది. సెట్లో రణ్బీర్ గారిని చూస్తూ అలా విగ్రహంలో ఉండిపోయేదాన్ని. ఆయన చాలా మంచి పర్ఫార్మర్, యానిమల్కి ఓకే చెప్పడానికి రణ్బీర్ గారు కూడా ఒక కారణం అంటూ తృప్తి తన అభిమానాన్ని పంచుకున్నారు.